Hello, welcome to RTV. This is Sushma. Hernia and piles. Enduku vastundi, danigala karanalu enti, daniki elanti treatments unnai, surgery chesin tarvata malli repeat ayye avakasam unda, ilanti vatannitini explain cheyadaniki mantho paatu studio lo unnaru consultant general and laparoscopic surgeon Dr. Krishna Mohan garu. Varini adigi poorthi details telusukundam. Namaskaram Dr. garu. డాక్టర్ గారు, ఈ హెర్నియా పైల్స్ అనేది ఎందుకు వస్తుంది, దాని గల కారణాలు ఏంటి? హెర్నియా అంటే మనకి అబ్డామినల్ వాల్లో డిఫెక్ట్ ఉన్న ఏరియా నుంచి లోపల ఉన్న కంటెంట్ స్లైడ్ అవడం వల్ల ఒక పొర లాంటిది, శాక్ లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఈ అబ్డామినల్ వాల్లో కొన్ని అనాటామికలీ వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ గుడ్డు దగ్గర కానీ, కింద గజ్జెల్లో గ్రాయిన్ దగ్గర కానీ, ఈ వీక్ ఏరియాస్లో నుంచి ఎప్పుడైతే పొట్టలో ప్రెషర్ రైజ్ అవుతుందో అంటే కొన్ని యాక్టివిటీస్ వల్ల, మనం వెయిట్ లిఫ్ట్ చేయడము, లేదంటే కాఫ్, క్రానిక్ కాఫ్ ఉండడం అన్న, లేకపోతే మోషన్కి మొక్కడము, యూరిన్కి మొక్కడము, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ప్రెషర్ బిల్డప్ అయ్యి అది వీక్ పాయింట్స్ ఏరియాస్ నుంచి లోపల ఉన్న అబ్డామినల్ కంటెంట్స్ కానీ, ఇంటెస్టైన్స్, ఒమెంటమ్ అంటాం, ఇలాంటివి స్లైడ్ అయ్యి హర్నియాస్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అది గ్రాడ్యువల్గా పెరుగుతూ అవి ఒక్కొక్కసారి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో కొంతమందిలో ఏంటంటే ఒబిసిటీ వలన ఎక్కడెక్కడైతే మజిల్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ అన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. కొంతమంది స్మోకింగ్ వలన, కొంతమందికి ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా ఆ ఏరియా టిష్యూస్ వీక్గా ఉండడం వల్ల కూడా హర్నియాస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ కామన్గా బొడ్డు దగ్గర అంపలికలు అంటాము, తర్వాత గ్రాయిన్ దగ్గర ఉండే ఇంగ్వైనల్ ఫిమోరల్ అంటాము, కొన్ని లంబార్ హర్నియాస్, పారాంబులికల్ హర్నియాస్ ఇట్లాంటివి, ఇవన్నీ ఎక్స్టర్నల్గా మనకి స్వెల్లింగ్ లాగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం తగ్గినప్పుడు అప్పుడు బయటికి స్వెల్లింగ్ లాగా, బబుల్ లాగా బయటికి రావడం, మనం పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కొంతమందిలో ఏంటంటే అది రెడ్యూస్ అవ్వకపోతే, లోపలికి వెళ్ళకపోతే అది లో ఇంటెస్టైన్ కండెన్స్ లోపల నుంచి వచ్చినాయి, అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు బ్లడ్ ఫ్లో దాన్ని ఆగిపోయి అది కుళ్ళిపోయి పగిలిపోయి పేగులు ఏమైనా వచ్చినప్పుడు కాంప్లికేట్ అయ్యి ఎమర్జెన్సీగా కూడా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ దీనికి ఈ హర్నియా అనే ప్రాబ్లంకి మెడికల్ మేనేజ్మెంట్ అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ప్రివెంటివ్ మెజర్స్గా మనం ఇలాంటి బరువులు ఎత్తడం అవన్నీ అవాయిడ్ చేయాలి. కొన్ని కొంతమంది పొట్టకు సంబంధించిన మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్, ఈ రెక్టస్ మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ అంటే అవాయిడ్ చేయాలి. తర్వాత వెయిట్ రెడ్యూస్, ఒబీస్ ఉన్న వాళ్ళలో వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. అలా చేసుకుని కొద్ది రోజుల వరకు ప్రొలాంగ్ చేసుకోవచ్చు, అంటే కాంప్లికేషన్స్ లేనంత వరకు మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో ఎప్పటికైనా కానీ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనం అడిషనల్గా టిష్యూ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల మనం అడిషనల్గా దానికి మెష్తో రిపేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దాంట్లో కూడా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. ఒకటి లాప్రోస్కోపిక్, మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ మెథడ్ ఉంటుంది. సో కన్వెన్షనల్గా ఓపెన్ మెథడ్ కూడా ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా లాప్రోస్కోపిక్ మెథడ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఎక్స్ట్రాపెరిటోనియల్, ఇంట్రాపెరిటోనియల్, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషర్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. లోపల వాడే మెషర్స్ డిఫరెంట్ ఉంటాయి, బయట సర్జరీస్లో వాడే మెషర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సర్జరీస్లో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని కొన్ని మళ్ళీ రెకరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్లీడింగ్ అవ్వడము, సీరోమా ఫామ్ అవ్వడం అంటాం, అంటే అక్కడ ఫ్లూయిడ్ లాగా కలెక్ట్ అవ్వడము, అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెష్ స్లైడ్ అయ్యి మళ్ళీ రెకరెన్స్ రావడము, లేకపోతే ఆ మెష్కి లోపల పేగులు అతుక్కుని అడిషన్స్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. హర్నియాకి సర్జరీకి వెళ్ళకుండా మెడిసిన్స్తో ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? హర్నియాకి మెడిసిన్స్ అనేది ట్రీట్మెంట్, మెడికల్గా ట్రీట్మెంట్ ఉండదండి. సో దాన్ని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అది ప్రోగ్రెస్ అవ్వకుండా స్లోగా మనం స్లోగా కొద్ది రోజులు మనం ప్రొలాంగ్ చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది. బట్ దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ వచ్చి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది నేను చెప్పినట్టు రెండు పద్ధతుల్లో ఉంటుంది, లాప్రోస్కోపిక్ మెథడ్ ఉంటుంది, ఓపెన్ మెథడ్ ఉంటుంది. అది మనం హర్నియా ఎలెక్టివ్గా మనం అంటే మనం ప్లాన్ చేసుకుని సర్జరీ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఇన్స్టెన్సెస్లో అది హర్నియా కాంప్లికేట్ అయినప్పుడు, ఏదైతే లోపల కంటెంట్స్ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళలేని పరిస్థితియో, లేకపోతే పేగు వచ్చి అక్కడ బ్లాక్ అయ్యి పొట్టంతా ఊపిపోయి అబ్స్ట్రక్షన్ అంటాం, లేదంటే
స్ట్రాంగులేషన్స్ అంటాం, అంటే బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోయి పేగు కుళ్ళిపోవడం, ఇవన్నీ ఎమర్జెన్సీగా మనం అప్పుడు సర్జరీ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాంప్లికేషన్స్ కూడా ఆ టైంలో ఎక్కువగా ఉంటాయి. అంటే సర్జరీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ హెర్నియాకి? తప్పకుండా. ఈ సర్జరీ ఉన్న కొన్ని కొంతమందిలో ఒక లెస్ దెన్ 5% పేషెంట్స్లో రెకరెన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇన్ ది సర్జరీస్లో. సో మా బాడీ టిష్యూ స్ట్రెంగ్త్ బట్టి తీసుకునే జాగ్రత్తలు బట్టి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేనప్పుడు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ అయ్యి ఆ మెష్ కూడా కాంట్రాక్ట్ అయ్యి స్లైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రెకరెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక 5% పేషెంట్స్లో రెకరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెర్నియాని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? సో ఒకటి, ఒబీస్ ఉన్న వాళ్ళలో కామన్గా ఎక్కడైతే మజిల్ లేయర్స్లో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఆ వీక్ పాయింట్ ఏరియా డెవలప్ అవుతుందో, దానికోసం మేము కొంత ఒబీస్ ఉన్న వాళ్ళని వెయిట్ రిడ్యూస్ చేయమని అడ్వైస్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ మోషన్ ఫ్రీగా పెట్టుకోవాలి. సో దానికోసం ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి, తర్వాత ఫైబర్ డైట్ మంచిగా తీసుకోవాలి, లో ఫైబర్ డైట్ని అవాయిడ్ చేయాలి. సో మోషన్ మొక్కకుండా వెళ్ళినప్పుడు డ్రాప్ డౌన్ ప్రెషర్ రైజ్ అవ్వకపోతే అది హర్నియా ప్రోగ్రెస్ అవ్వకుండా ఇంకా పెద్దగా అవ్వకుండా కాంప్లికేట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. పైల్స్ విషయానికి వస్తే ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో ఇట్ ఈస్ ఏ లైక్ మనం హ్యూమన్స్గా డెవలప్ అవడంలో ఒక వన్ సిన్ ఇది కూడా పైల్స్ కూడా దానివల్ల కారణం అండి. సో గ్రావిటేషన్ పుల్ వల్ల మనకి పైల్స్ అనేవి మనకి నార్మల్గా మనకి ఏనల్ కాంటినెన్స్ కోసం బ్లడ్ వెసల్స్ కుషన్స్ ఉంటాయి. సో అవి నార్మల్గా మనకి హెల్ప్ చేస్తాయి కాంటినెన్స్ కోసం. ఎప్పుడైతే మనం ఈ ఎవల్యూషన్లో మనం ఎరెక్ట్ పాస్చర్ హ్యూమన్స్ అడాప్ట్ అయ్యడం వల్ల గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనకి ఏంటంటే కింద పైల్స్ అవి ఇవ్వడం వల్ల కొంత కాంప్లికేషన్స్ దానివల్ల. తర్వాత కాన్స్టిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏదైనా కానీ ఈ బాటమ్ ప్రాబ్లమ్స్ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులాస్ ఇవన్నీ కూడా మనం తీసుకునే డైట్ వలన ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉన్న వల్ల ఈ ప్రాబ్లం అగ్రివేట్ అయ్యి బ్లీడింగ్ సిమ్టమ్స్ ఇవన్నీ డెవలప్ అవుతుంది. అయితే పైల్స్ వచ్చిన వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు, చాలా పెయిన్ ఉంటుంది అని విన్నాను. అది ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటారు, దానికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? సో పైల్స్ అనేది మామూలుగా అది బ్లడ్ వెజెస్ హెమరాయిడల్ వెజెస్ ఫ్లెక్సెస్ అని ఉంటాయి. అవి మనం స్ట్రెయిన్ అయినప్పుడు అవి బాగా ఉబ్బి అవి రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. కామన్గా మనకి పైల్స్ అనేది పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. సో అది మనం మోషన్కి వెళ్ళినప్పుడు మొత్తం ప్యాన్లో అంతా కూడా బ్లడ్ బ్లడ్ లాగా డ్రాప్స్ డ్రాప్స్ లాగా కారుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం అంటే పైల్స్లో ఎక్స్టర్నల్ పైల్స్ ఉండి అది బ్లడ్ క్లాట్ అయినప్పుడే మనకి పెయిన్ ఉంటుంది, లేకపోతే పైల్స్లో పెయిన్లెస్ బ్లీడింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఫిషర్స్ అంటే మనం స్ట్రెయిన్ అయినప్పుడు కట్ లాగా ఏర్పడుతూ ఉంటుంది ఎన్ఎల్ ఓపెనింగ్ దగ్గర, దానివల్ల మనకి ఎక్కువగా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్ ఉంది అంటే చాలా మటుకు ఎదర్ ఇట్ మైట్ బి ఏ ఫిషర్ ఆర్ ఏ కాంప్లికేటెడ్ పైల్స్ థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం. సో పైల్స్లో పెయిన్లెస్ బ్లీడింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ సింప్టమ్ అండి. పైల్స్ అనేది సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది, దానికి సర్జరీ అవసరం అంటారా? అవును, సర్జరీలో ఈ పైల్స్లో కూడా మనకి గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయండి. సో దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. గ్రేడ్ 1 అంటే మనకి పెద్దగా స్వెల్లింగ్ ఉండదు, అప్పుడప్పుడు మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. గ్రేడ్ 2లో కొంచెం మనం మోషన్కి మొక్కినప్పుడు మనకి చేతికి తాకుతూ ఉంటాయి అవి. గ్రేడ్ 3లో అవి బయటకి ఏర్పడుతూ ఉంటాయి, మనం మొక్కినప్పుడు మనం వేలుతో తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 4 అంటే ప్రొలాప్స్ అంటాం, అది బయటనే ఉండిపోతాయి, మనం చేతిలో తోసుకున్న ప్రయత్నం చేసినా కూడా లోపలికి వెళ్ళాం. సో గ్రేడ్ 2 అండ్ అబోవ్ కొన్ని ప్రొసీజర్స్ అవసరం పడతాయి. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వరకు కూడా మనం డైట్ పద్ధతులు పాటిస్తూ కొన్ని మెడికేషన్తో మనం దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో మెయిన్గా మనకి వాటర్ బాగా తీసుకోవాలి, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి బాగా తీసుకోవాలి. తర్వాత నాన్ వెజ్, పికిల్స్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, మైదాతో చేసినవి, ఎరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో మోషన్ మనం ఫ్రీగా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో అది చేస్తే అది ప్రోగ్రెస్ ఇనిషియల్గా ఉండదు, ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది.
ఒకసారి స్టేజ్ టూ, స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్ వచ్చింది అనుకోండి, అప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో బ్యాండింగ్ అని ఉంటుంది, స్క్లీరోథెరపీ అని ఉంటుంది, తర్వాత లేజర్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అంటాము, హెమరాయిడ్ పెక్సీ అంటాము, కొన్ని కొన్ని హెమరాయిడ్ ఆర్టరీ లైగేషన్ అంటాము, తర్వాత కన్వెన్షనల్ ప్రొసీజర్స్ ఉంటాయి హెమరాయిడెక్టమీ అనేది. ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్లో ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకసారి పైల్స్ సర్జరీ తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది మళ్ళీ తిరిగి వస్తుందంటారా? సో పైల్స్లో మేజర్గా మేజర్ ఏఎన్ఎల్ క్వశ్చన్స్ ఏరియా అయితే ఉన్నాయో దాంట్లో క్లాక్లో 3 o'clock పొజిషన్, 7 o'clock పొజిషన్, 11 o'clock పొజిషన్, ఇంటర్నల్ పైల్స్ కామన్గా ఈ ఏరియాస్లో ఉంటాయి. దీస్ ఆర్ ప్రైమరీ. కొన్ని యాక్సెసరీ కూడా ఉంటాయండి. సో మనం డిఫరెంట్ మెథడ్స్లో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆబ్వియస్గా అప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నదో అవి డీల్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి యాక్సెసరీ పైల్స్లో కూడా మళ్ళీ అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానికి మనం కొన్ని డిఫరెంట్ మెథడ్స్ సర్జరీస్లో కూడా ఈ స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అంటే దాంట్లో ఆల్ రౌండ్ 360 degrees మనం పైల్స్ డీల్ చేస్తూ ఉంటాం, హెమరాయిడెక్టమీ అంటాం. సో వీటిలో కొన్ని 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 ప్రొసీజర్స్లో మళ్ళీ రావడం తక్కువ ఉంటుంది. సో దాంతోపాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైట్ అయితే కంపల్సరీగా ఫ్రీ పెట్టుకోవాలి, దానికి లాక్సేటివ్స్తో పాటు మనం చెప్పినట్టు జాగ్రత్తగా ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అది మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయండి. ఒకసారి సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, మెడిసిన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని డేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది? సో మెయిన్గా ఏంటంటే మనకి దీంట్లో డైట్లో మోషన్ ఫ్రీ పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన తగ్గ జాగ్రత్తలు చెప్పినట్టు వాటర్, ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉండాలి. సో ఈ లాక్సేటివ్స్ దాంతోపాటు ఇనిషియల్గా ఒక 2-3 weeks వరకు మనం మోషన్ ఫ్రీ వెళ్ళడానికి మెడికేషన్స్, సిరప్లు, ట్యాబ్లెట్లు, పౌడర్స్ ఇలాంటివి ఉంటాయి, యాంటీబయాటిక్స్తో పాటు పెయిన్కి, తర్వాత మోషన్ ఫ్రీ వెళ్ళడానికి మెడికేషన్స్ ఉంటాయి. ఒక 2-3 weeks వరకు అవి మెడికేషన్స్ ఫాలో అవ్వాలి. సో దాని తర్వాత మెయిన్గా డైట్ మీదనే ఇంపార్టెన్స్ పెట్టి మనం చెప్పినట్టు కొన్ని లో ఫైబర్ డైట్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ హై ఫైబర్ డైట్ తీసుకుని మనం అది మళ్ళీ కాంప్లికేట్ అవ్వకుండా రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.